Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. తెలుగు సినిమాను మరింత చేరువు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదే ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా. చాలా రిలీజ్ సినిమాలు తొలి రోజునే ప్రేక్షకులు దగ్గర చేయాలి, అతి తక్కువ ధరకే దగ్గర చేయాలన్న ప్రధానమైన లక్ష్యంతో ముందుకెళ్తుంది. ఈ ఇది ఎంతవరకు నిర్మాతల మండలికి కానీ లేదంటే అటు థియేటర్ల యాజమాన్యానికి కానీ ఎంతవరకు చేరువుగా ఉంటుంది, మంచిగా ఉంటుందనే విషయం మీద చలనచిత్ర సినీ పరిశ్రమకు సంబంధించిన నిర్మాతల మండలి కోశాధికారి రామసచ్చరణ్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ సార్ రామసచ్చరణ్ గారు, ఇప్పుడు ఇది ఒక కీలక నిర్ణయంగా చెప్పుకోవాలి, దేశంలో ఎక్కడా లేదు సార్, ఇది ఫస్ట్ టైం పెడుతున్నారు, ఇది ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా అనేది, ఇది ఎంతవరకు నిర్మాతల పరంగా మీకు ఎంతవరకు దోహదపడుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఒకరికి లాభపడితే ఇంకొకరికి నష్టపడుతుందండి. ఇది మిగతా వాళ్ళ గురించి ఎలా మాట పక్కన పెడితే, ఒక నిర్మాతల మండలి కోశాధికారిగా, ఒక నిర్మాతగా, సీనియర్గా ఇది మాకు ఖచ్చితంగా ఇది ప్రాఫిటబుల్ డీల్ అండి. ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే పథకంతో చాలామందికి చేరువయ్యి చాలా రకాల పథకాలు పెట్టారు. అవును. అలా ఇది 10వ రత్నంగా మేము ఫీల్ అవుతున్నాం. ఇది ముఖ్యంగా చిన్న నిర్మాతలకి చాలా వెసులుబాటు కలుగుతుందండి. ఎందుకంటే ఒక సినిమా తీసిన తర్వాత రిలీజ్ చేయాలంటే ఒక 25 లాక్స్ 30 లాక్స్ ఖర్చు అవుద్ది. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఆ 25 లాక్స్ 30 లాక్స్ ముందు ఖర్చు అవ్వకుండా ఖచ్చితంగా ప్రేక్షకుడి దగ్గరికి చేరుద్ది. ఆ ప్రేక్షకుడు సినిమా బాగుంటే రెస్పాండ్ బాగుంటుంది కాబట్టి ఎక్కువ మందికి జనం చూడటానికి అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే టికెట్ ప్రైస్ కూడా 100 రూపాయలు పెట్టారనుకోండి టికెట్ అండి, నేరుగా 50 రూపాయలు టికెట్లోంచి డబ్బు నిర్మాతకి వెళ్ళిపోద్దండి. అదే మేము సినిమా హాల్లో టికెట్ రిలీజ్ చేస్తే కనుక 100 రూపాయలు పెట్టి టికెట్ కష్ట పార్టీ ప్రేక్షకుడు కొంటే 18 రూపాయలు జిఎస్టీ కట్ చేసి 82 రూపాయలు ఇస్తారండి. ఆ 82 రూపాయలు 40 రూపాయలు థియేటర్ తీసుకుంటాడు, 40 రూపాయలు డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడు, మళ్ళీ ఆ డిస్ట్రిబ్యూటర్ 8 రూపాయలు కమిషన్ తీసుకుంటాడు. అప్పుడు నిర్మాతకు వచ్చేది 35 రూపాయలు మాత్రమే, కానీ దీనివల్ల 50 రూపాయలు వస్తుంది. రెండోది ఏంటంటే నిర్మాతకి థియేటర్కి వచ్చి అవేర్నెస్ తగ్గిపోయింది. ఇప్పుడు ఓ పెద్ద సినిమాలకి, పెద్ద హీరో సినిమాలకి హిట్ అయిన తర్వాత వస్తున్నారు తప్ప చిన్న సినిమాలకి ప్రేక్షకుడు థియేటర్ రావట్లా. అందువల్ల ఇప్పుడు ప్రేక్షకుడి దగ్గర మనం వెళ్తున్నాం, అలాగే అక్కడ ప్రేక్షకుడినే మనం థియేటర్లోకి థియేటర్ని ఇంటికి తెప్పిస్తున్నాం. కాబట్టి ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది. ఇది మంచి ఫార్ములా. ఇది దీనికి ముందుగా ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి ఈ ఫైబర్ నెట్ చైర్మన్ గారికి మరియు ఆ ఎండీ గారికి కూడా అభినందన తెలియజేస్తున్నాం. ఈ చిన్న సినిమాకి బాసడగా నిలుస్తుంది, ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుద్దండి. రైట్. వీళ్ళు ప్రతి వారం ఒక సినిమా అన్నారు, అలాగే భవిష్యత్తులో ప్రీ రిలీజ్ కూడా చేయొచ్చు. అంటే థియేటర్లో రిలీజ్ అవ్వకుండా సినిమాను డైరెక్ట్గా ఫైబర్ నెట్లో కూడా రిలీజ్ చేయొచ్చు. ఓకే. ఎందుకంటే పూర్వం గతంలో ఏం చేసేవారంటే సినిమా తీసిన తర్వాత ఓటీటీ కానీ లేకపోతే శాటిలైట్ అని డిజిటల్ కానీ అమ్మేవారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఓటీటీ కూడా డైరెక్ట్గా సినిమాలు తీస్తున్నారు. అంటే ఒక వెంకటేశ్వర రాణా లాంటి హీరోలు కూడా థియేటర్లో రిలీజ్ అవ్వకలేకుండా ఓటీటీలో డైరెక్ట్గా సినిమా రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు అంత పెద్ద స్టార్సే ఓటీటీ కోసం డైరెక్ట్గా చేస్తున్నప్పుడు చిన్న స్టార్ సినిమాలు ఇలాంటి థియేటర్లో వేయటం వల్ల చాలా అడ్వాంటేజ్. ఇది నా దేశం, ఇది కూడా ఒక థియేటర్ అండి. ఇది మామూలు రెగ్యులర్ థియేటర్ రోడ్డు మీద ఉంటుంది, ఇదేమో గాలిలో ఉంటుంది, ఇది ఇంట్లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి అడ్వాంటేజ్. ఇది భవిష్యత్తు సార్ ఒకటి ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఆల్రెడీ నడుస్తుంది, దానికి దీనికి ఏంటి తేడా ఉంటుంది అండి? పూర్వం టీవీ ఛానల్స్ వచ్చినాయండి, టీవీ ఛానల్స్లో కూడా సినిమా థియేటర్లు వేసేవారు, టీవీలు వేసేవారు. అప్పుడు సినిమా ఇండస్ట్రీని పాడైపోతే థియేటర్కి ఎవరు జనం రారు అనుకున్నారు, అలా కాదుగా. ఆ తర్వాత అవన్నీ బాగా సక్సెస్ అయినాయి కదా, అలా ఓటీటీ వచ్చింది. ఓటీటీ వచ్చిందాక థియేటర్లను మూసేస్తారన్నారు, మూయలేదు కదా, రన్ అవుతున్నాయి కదా. ఇది కూడా ఒక ప్రత్యామ్నాయం. ఒక ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన దూరం మనం కూడా అప్డేట్ అవ్వాలి. ఇది ఖచ్చితంగా అడ్వాంటేజ్. ఇది ఒక నిర్మాతకి అయితే ఇది 5వ ఆదాయం. అంటే మాకు ఇంతకుముందు ఒక థియేటర్కల్ రేట్స్, శాటిలైట్ రేట్స్, డబ్బింగ్ రేట్స్, రీమేక్ రేట్స్ 4 ఉండేయండి. ఇప్పుడు 5వ రేట్స్ మాకు కొత్తగా వచ్చినట్టు. కాబట్టి ఏ కేసులో లెక్కేసినా సరే 100% ఇది ఉపయోగకరమైంది. చాలామంది తెలియక ఎవరైనా కామెంట్ చేసినా కూడా దాన్ని పట్టించుకోకలేదు. ఎందుకంటే ఓ మంచి పని చేసినప్పుడు 10 మంది దాన్ని విమర్శిస్తారు, ఆ విమర్శను తట్టుకుని ఎదరికెళ్తే మన ఫలితమే చూపిస్తుందండి. మన రిజల్ట్ ఎప్పుడైతే మనం సక్సెస్ఫుల్గా రిజల్ట్ చేసామో చూపిస్తుంది. మన ఎవరు అన్నారు గవర్నమెంట్కి డబ్బు ఇస్తే తిరిగి వస్తుందని అడిగారు. ఇప్పుడు నేను మీ ఎండీ గారికి ఒక సలహా చెప్పాను, ఏమని టెక్నాలజీ పెరిగిన తర్వాత బుక్ మై షోలో టికెట్ తెస్తున్నామండి, అది నిర్మాతకి ఎలా వస్తుంది? అలాగే ఇప్పుడు మేము 99 రూపాయలు పెట్టి మేము ఎవరైనా ప్రేక్షకుడు సినిమా టికెట్ తీస్తే మాకు వచ్చే నిర్మాతకు వచ్చే షేర్ని వెంటనే ఆటోమేటిక్గా దాంట్లో ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఇప్పుడు అనేక పథకాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ డబ్బు ఇస్తున్నారు, ఇలా క్యాష్ ఇస్తున్నారా, ఇంటికి పట్టుకొచ్చి ఇవ్వట్లేదు కదా, అలాగే అకౌంట్లో వేస్తున్నారు, ఆటోమేటిక్ పడిపోతుంది. అలాగే ఇది కూడా ఏంటంటే 100 రూపాయల్లో మాకు 50 రూపాయలు షేర్ వస్తున్నారు కూడా, 50 రూపాయలు ఆటోమేటిక్గా, అంటే ప్రేక్షకు 100 రూపాయలు టికెట్ కొన్న వెంటనే 50 రూపాయలు నిర్మాత అకౌంట్కి, 50 రూపాయలు గవర్నమెంట్ అకౌంట్కి వెళ్ళిపోద్ది. అలా పెడితే ఏమవుద్ది అంటే ఇది కొంచెం డబ్బులు విషయంలో కూడా కొంచెం ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. ప్రేక్షకుడు కూడా నమ్మటానికి, ఒక డిస్ట్రిబ్యూటర్ కూడా ముందు రావడానికి, అలాగే ప్రొడ్యూసర్ కూడా ముందు రావడానికి బాగుంటుందని ఒక సూచన ఇచ్చాం. అది ఖచ్చితంగా అది అమలు చేస్తున్నారు.
వీళ్ళు ఫస్ట్ డే ఫస్ట్ షో అని అంటే శుక్రవారం సినిమాలు చెప్పి శుక్రవారం వేస్తాన్నారు. అలా కాదు, ఈ రేపు నుంచి ఒక ఫస్ట్ 10 వారాలు రన్ అవుతుందండి, తర్వాత నుంచి ఎవ్రీడే సినిమా కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే వారానికి 7 రోజులు కూడా సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈవేళ ఒక వారంలో 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నేనేమంటానంటే మా డిస్ట్రిబ్యూటర్ కనాలకి ఇవే పూర్వం అయితే వీకెండ్లో సినిమా రిలీజ్ చేసిన అన్ని వారండి. ఇప్పుడు అవసరం లేదు, వీకెండ్ ఏం లేదు దీనికి. ప్రతిరోజు సినిమా రిలీజ్ చేయొచ్చు, ఏ రోజు సినిమా అయితే ఆ రోజు వీకెండ్. వీకెండ్ చూసేవాళ్ళు ఎవరండి? ఎంప్లాయీస్ వాళ్ళు. ఇప్పుడు మన థియేటర్ ఇంట్లో కదా ఇది, ఎప్పుడైనా చూడొచ్చు, ఎప్పుడైనా చూడ. పైకి ఇది 5 నెట్లో 24 అవర్స్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ 9 అయితే సినిమా వెళ్ళిపోద్దేమో భయం లేదు. 24 అవర్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎప్పుడు కావాలి చూసుకుంటారు, మధ్యలో మ్యూట్ చేసుకుంటారు, మధ్యలో కావాలి ఆన్ చేసుకుంటారు, మళ్ళీ భోజనం చేస్తారు, మళ్ళీ తీసుకుంటుంటారు. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే 99 రూపాయలకి ఇంటిలో బాధ్యత చూడొచ్చు. ఇంట్లో 10 మంది ఉన్నారు, 10 మంది చూసే అవకాశం ఉంది. అలాగే భవిష్యత్తులో థియేటర్కి వెళ్తే మనం కార్ అని పార్కింగ్ అని సమోసాలు అని అయితే పాప్కార్న్ అని కొనాలి, దీన్ని కొనక్కల ఇంట్లో భోజనం చేసి వంటకు భోజనం చేస్తూ సినిమా చూస్తారు. ఇది ఏ విధంగా చూసుకున్నా సరే భవిష్యత్తులో దీనికి మంచి డెవలప్మెంట్ జరుగుద్ది, నిర్మాతకి లాభం వస్తుంది, ప్రేక్షకుడు కూడా అటు పెట్టిన 99 రూపాయలకి హ్యాపీగా ఎంటర్టైన్ చేస్తాడు. నిర్మాతల మండలి పరంగా మీరు ఫుల్ హ్యాపీగా ఉన్నారు సార్ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా? నేను నిర్మాతల మండలి తరపున మాట్లాడతాం ధర్మం కాదు, కానీ 100% సీనియర్ నిర్మాతగా 115 సినిమాలు తీసిన ప్రొడ్యూసర్గా నేను హ్యాపీగా ఉన్నాను. దీనికి భవిష్యత్తులో ఇంకా పెరుగుద్ది, జనం అందరూ వస్తారండి. ఇప్పుడు ఒకళ్ళిద్దరు ఎవరు అగ్నిస్ట్ మాట్లాడినా అది వాళ్ళ స్వప్రయోజనాలు ఉంటాయి, అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో ఇది ఖచ్చితంగా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది విన్నాం కదా, నిర్మాతల మండలి కోశాధికారి రామసత్యనారాయణ గారు చెప్తున్న మాటలు బట్టి చిన్న సినిమాకు ఏదైతే పెద్ద వరంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం, ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ ద్వారా ఫస్ట్ డే ఫస్ట్ సినిమా అనేది చాలా వరంగా మారబోతుంది. చాలా మంది గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పట్టణ ప్రాంతాలు కావచ్చు, చాలా హిట్ సినిమాలు లో బడ్జెట్ లో తీసి సక్సెస్ అయిన సినిమాలు ఉన్నాయి, కానీ అవి థియేటర్లో ప్రదర్శితం కాక ఫెయిల్ అయినట్టుగా ఆర్థిక పరంగా నష్టపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి వాటికి ఈ ఏదైతే ఈ ప్రయోగం అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందన్న భావన అయితే వ్యక్తమవుతుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.